పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తు నాథుని యందు ప్రేమైన సహోదరి సహోదరులారా, జూలై 11 మంగళవారం యొక్క వాక్యము వినాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రేమైన సహోదరులారా, ఈనాడు ప్రభు యొక్క సువిశేష వాక్యంలో మనం చదువుకుంటే ప్రభు తెలియజేస్తున్న వాక్యంలో ఉన్నది ఏంటంటే, పంట విస్తారముగా ఉంది కానీ కోతగంట తక్కువ, కనుక ప్రార్థన చేయండి. పంట విస్తారం, మానవులు చాలామంది ఉన్నారు కానీ వారికి వాక్యం అందించే వ్యక్తులు ఎవరు ఉన్నారు అని ప్రశ్నించుకుంటే, వారు కావాలని ఇక్కడ ప్రభు మరల తన యొక్క శిష్యులతో మాట్లాడుతూ, తన ప్రజలతో మాట్లాడుతూ చక్కగా తెలియజేస్తున్నది, ఇదిగో పంట విస్తారం ఉంది కానీ పనివారు తక్కువ. పనివారు ఎందుకు తక్కువ, ఎవరి కొరకు తక్కువ అంటే, పంట విస్తారం అంటే మానవుడు అందరూ కూడా చాలామంది ఉన్నారు కానీ వారికి అందించవలసిన వాక్యం ఎవరు ఉన్నారని తెలియజేస్తున్నారు. ఇక్కడ పంట విస్తారం, మానవులందరి దగ్గరికి దేవుని యొక్క వాక్యం చేరాలంటే ఈ యొక్క మానవులు ప్రభు యొక్క మార్గంలో ఉండాలని. అందుకే ఇక్కడ ప్రభు యొక్క మార్గంలో ఉన్నటువంటి తన శిష్యులతో మాట్లాడే సమయాన ఇక్కడ చక్కగా తెలియజేస్తాం. చూడండి, ఒక మోగవాడు, మోగ దయ్యంతో పట్టిన వాడు ఏం చేస్తున్నాడంటే, ఏమి చేయలేని స్థితి, మాట్లాడలేని స్థితి, భయపడుతున్న స్థితి, నేను ఈ లోకంలో ఎలా బతకగలను అనుకున్న స్థితి, ఆ స్థితి నుండి ఎవరు లేపుతున్నారని తిరిగి మరలా ప్రభువే. ఎందుకు లేపుతున్నారంటే, మానవ జీవితంలో తను కోల్పోయింది తిరిగి ఇవ్వడానికి ప్రభు ఇక్కడ వస్తూ ఉన్నారు. కనుక ప్రేమ సహోదరులారా, ప్రతి ప్రసంగం కానీ ప్రతి వాక్యము కానీ దేవుని యొక్క బిడగా ఎదుగుతున్న ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో నేను నా ప్రభువు కొరకు విస్తారముగా, పంట విస్తారంగా ఉంది కానీ పని చేయడం నేను ఉన్నాను అనే యొక్క మంచి మనసుతో రాగలిగితే ఎన్నో అద్భుతాలు దేవుడు చేస్తారు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.